పద్మనాయక వెలమ సంక్షేమ మండలి 2021 నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరగగా సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు జరిగింది. రాత్రి 8 గంటల వరకు సాగిన ఓట్ల లెక్కింపులో వెలువడిన ఫలితాల మేరకు వెలమ సంక్షేమ మండలి జగిత్యాల అధ్యక్షులుగా యాచమనేని వెంకటేశ్వరరావు భూపతిపూర్, ప్రధాన కార్యదర్శిగా బోయిన్పల్లి ఆనందరావు రంగాపూర్, ఉపాధ్యక్షులుగా బీర్పూర్ చెందిన అప్పాల జలజ రామచంద్రరావు, రాంపూర్ చెందిన బొంకురి గంగారావు, కోశాధికారిగా నూకపల్లి చెందిన బండారు దివాకర్ రావు గెలుపొందారు.